కేసీఆర్ మార్క్ రాజకీయం అదిరిపోల ఆపరేషన్ ఫామ్ హౌస్ అదిరిపడ్డ లోటస్. కేంద్రం ఎవరినైనా టార్గెట్ చేస్తే ఈడీ రంగంలోకి దిగుతుంది. ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతాయి. ఎంత తోపైనా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే. కానీ కేసీఆర్ చాణక్య వ్యూహంతో బీజేపీ తొలిసారి డిఫెన్స్ లో పడాల్సి వస్తోంది. కోడిగుడ్డుపై మీరు ఈకలే పీకుతారేమో, నేను మొలకలు మొలిపిస్తానంటూ టీఆర్ఎస్ పాచికలు విసురుతోంది. ఫామ్ హౌస్ కేసులో కొండను తవ్వి ఎలుకని కూడా పట్టలేకపోయారన్న బీజేపీకి షాక్ మీద షాక్ ఇస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి ముగ్గురొచ్చారు. వారిలో ఇద్దరు స్వామీజీలు, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేదే అయినా ఆడియోలో గొంతులు మాత్రం ఎవరివి వాళ్ళవే. మ్యాటర్ లేని ఎమ్మెల్యేలను వదిలేసి కోట్లు పెట్టి ఎందుకు కొంటామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది కూడా లేదు. 100 మంది ఎమ్మెల్యేల మద్దతున్న ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎలా సాధ్యమని లాజిక్ మాట్లాడుతున్నారు. కానీ ఆ ముగ్గురు ఎందుకొచ్చినట్లు, ఎవరితో ఏం మాట్లాడినట్లు, నెంబర్ 1 నెంబర్ 2లు ఎవరు, ఏ సంబంధం లేకుండానే ఫరీదాబాద్ రామచంద్ర భారతి బిఎల్ సంతోష్తో మాట్లాడతాడా? ఇదేమీ నకిలీ నోట్ల బేరం కాదే. స్పాట్లో సూట్ కేసులు మార్చేసుకుని పరారైపోవడానికి మునుగోడులో కూడా గెలిస్తే టీఆర్ఎస్ కి చెక్ పెట్టొచ్చు. ఆ ఎన్నిక కాగానే ఎమ్మెల్యేల ఫిరాయింపులకు తెరలేపితే కేసీఆర్ ని వీక్ చేయొచ్చనే మైండ్ గేమ్ కి అది అంకురార్పణ. కాని కేసీఆర్ ముందే పసిగట్టడమో ఎలాగో ఆయనకు తెలిసిపోతుందని పైలట్ రోహిత్ రెడ్డి తానే చెప్పేయడమో జరిగిపోయింది. ఫోన్ల ట్యాంపింగ్, కాల్ రికార్డులు పెద్ద పని కాదుగా. తాము ఎవరితో మాట్లాడామో, ఆపరేషన్ మూలాలేంటో ఆ ముగ్గురు నోరిప్పాల్సి ఉంటుంది. బెంగాల్లో అదే చేశామంటున్నారు, ఢిల్లీలో కూడా అదే జరుగుతోందంటున్నారు. ఫామ్ హౌస్ డీల్ మీద ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా స్పందించారు. మహారాష్ట్రలో కోట్ల రూపాయల బేరసారాల మీద పెద్ద రగడే జరుగుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల కల్లా విపక్ష రాష్ట్రాల్లో గేమ్ చేంజ్ కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్న బీజేపీని ఈ ఎపిసోడ్ ఇరిటేట్ చేస్తోంది. నిందితుల్ని రిమాండ్కి పంపిన పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకుంటారు, తమకు కావాల్సిన విషయాల్ని కక్కిస్తారు. ఆలోపు కేసుని సిబిఐ టేకప్ చేసి మసిపూసి మారేడుకాయ చేస్తే చెప్పలేం. కానీ ఇప్పటికైతే ఆపరేషన్ ఫామ్ హౌస్ లోటస్ పార్టీని ఇరుగున పడేసింది.